వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రిగార్డింగ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, ఎక్స్పెషల్లీ ఈ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాయబోతున్నారో, ఫస్ట్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన 90,000 పైన విద్యార్థులకు నా శుభాభినందనలు. కానీ ఇది మర్చిపోవద్దు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యామనేటువంటి ఉత్సాహంతో మెయిన్స్ స్టార్ట్ చేసుకోండి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు పాత సిలబస్ కన్నా తక్కువ సిలబస్ ఉండటం ఒక అడ్వాంటేజ్. సో నేను మీ ఎకానమీ శివప్రసాద్ ఈ వీడియోలో 2023-24 సర్వే ఏం చెప్తుంది అనేదాన్ని మనం ఇన్ బ్రీఫ్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో 2023-24 ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్ అభ్యర్థులకు, ఎవరైతే మన కోచింగ్ సెంటర్లో అనేక వేల మంది విద్యార్థులు కోచింగ్ పొందిన వారికి ఈ వీడియో చాలా అవసరం కాబట్టి, మరి అంతేకాకుండా రాష్ట్రం మొత్తంలో ఎవరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ప్రత్యేకమైనదని చెప్పాలండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియో ఎకానమీకి సంబంధించిన కరెంటు అంశాలన్నింటినీ కూడా మీకు పరిచయం చేస్తుంది. ఎందుకంటే ఎకానమీ అంటే మీ అందరికీ తెలుసు, కరెంటు ఓరియంటెడ్ ఎకానమీ ప్రిపేర్ అవటం ఎంతో ఇంపార్టెంట్. అందులో కూడా ఆర్థిక సర్వే ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటిదిగా మనం పరిగణనలో తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఆర్థిక సంవత్సరం 2024కి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధి రేటు, 7% గ్రోత్ రేట్ ఓకే సాధించాలి అనేటువంటి లక్ష్యం. మరి 2025 కల్లా 7% వృద్ధిని సాధిస్తుంది అని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4% వృద్ధి చెందుతున్నప్పుడు భారతదేశం 8-9% వృద్ధి చెందడం అనేది ఒక విషయం, ఒక చెప్పుకోదగినటువంటి అంశం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2% వృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భారతదేశం 7% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటు చెందడానికి అవకాశం ఉంది. అంటే వృద్ధి అంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదల. వృద్ధి అంటే ఏమిటి అంటే ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదలనే, ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదలనే మనం వచ్చేసేసి వృద్ధి అనేటువంటి పేరుతో పిలుస్తాం. వృద్ధి అనగా ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదలనే వృద్ధి అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. మరి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు సర్వే ప్రకారం లక్ష్యం ఎంత అంటే 7% వృద్ధి రేటు లక్ష్యముగా మనం ఈ యొక్క ఆర్థిక సర్వేలో మనకు చెప్పడం జరిగింది. మరి దీంతో పాటుగా మరి 7% అంతకంటే ఎక్కువ వృద్ధి సాధించాలంటే మన ఆర్థిక వ్యవస్థ ఎటువంటి సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఇక్కడ మనం చూసినట్లయితే 2023లో ప్రపంచ వాణిజ్యంలో మనం ఒక మాంద్యం ఏర్పడినప్పుడు ఎగుమతుల ద్వారా కూల్చాలి సులభం కాదు. భారతదేశంలో బలమైన సేవా రంగంలో మరియు ఉపాధిలో వృద్ధి సంబంధించినటువంటి అంశాలకు మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. మరి పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, శక్తిపరమైనటువంటి సవాళ్ళు, ఎనర్జీ సెక్టార్లో ఉన్నటువంటి లోపాలు,
సేవల రంగంలో మరియు ఉపాధికి సంబంధించినటువంటి అంశాలలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్లను అధిగమించి 7% వృద్ధి రేటు సాధించాలి. మరి మౌలిక సదుపాయాలను ఏర్పరచడానికి ప్రభుత్వ రంగం పట్టుబడి చాలా కీలకం. మౌలిక సదుపాయాలు అంటే రోడ్స్, రైల్వేస్ మరియు ఎయిర్వేస్. రోడ్స్, రైల్వేస్ మరియు ఎయిర్వేస్ లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, రోడ్వేసు, రైల్వేసు, ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో, ఇవి మనకు భారతదేశం లాంటి దేశంలో చాలా కీలకమైనటువంటి నెక్స్ట్ జనరేషన్కి కావాల్సినటువంటి సదుపాయించడానికి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2024లో చూడండి 18.6 లక్షల కోట్లకు పెరిగింది. అంటే దగ్గరగా 3.3 రెట్లు పెరిగిందండి. సో 2015లో ఈ క్వశ్చన్ గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. రాబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో ఈ ప్రశ్న ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 2015లో 5.6 లక్షల కోట్ల నుండి ఆర్థిక సంవత్సరంలో 2024లో 18.6 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 3.3 రెట్లు పెరిగింది. సో కాబట్టి భారతదేశంలో మౌలిక వసతులు అభివృద్ధి చెందడానికి, ఎందుకంటే 7% వృద్ధి రేటు సాధించాలంటే మౌలిక వసతుల అభివృద్ధి ఎంతో కీలకం. ఇక్కడ చూడండి, హైవేలు డెవలప్ చేసుకోవాలి, సరుకు రవాణా కారిడార్లు, విమానాశ్రయాలు, మెట్రో రైల్ నెట్వర్క్లు, ఇలా డిజిటల్ లాంటి సదుపాయాలతో అభివృద్ధికి మనం నాంది పలకాలి. భారతదేశంలో జన్ధన్ యోజన కింద 51 కోట్ల బ్యాంకు ఖాతాలు, చాలాసార్లు ఎగ్జామినేషన్ అడిగిన పథకం ఇది. భారతదేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవలు ఏ పథకం కింద అందించబడ్డాయి? భారతదేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవలు జన్ధన్ యోజన కింద అందించబడ్డాయి. 50 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి. 2.5 లక్షల కోట్ల డిపాజిట్లు కలిగి ఉన్నాయి. ఈ ఖాతాల్లో 50% పైగా మహిళలవే. సో డిసెంబర్ 2019 గృహ ఆర్థిక ఆస్తులు జీడిపిలో 86.2%, మరి దాంతోపాటుగా జీడిపిలో 33.4% ఉన్నాయి. సో కాబట్టి భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఏర్పడటం, ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 51 కోట్ల ఖాతాలు ఏర్పాటు చేయటం, ఆ 51 కోట్ల ఖాతాల్లో 2.1 లక్షల కోట్ల డిపాజిట్ కలిగి ఉండడం, అందులో ఈ ఖాతాలలో 55% మహిళలే కలిగి ఉండటం అనేది ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఒక అచీవ్మెంట్గా మన ఆర్థిక సర్వేలో చెప్పబడింది. మరి ఆర్థిక వ్యవస్థలో మనం చూసిన తర్వాత భారతదేశ యువత ఉపాధి, మనకు ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 11వ ఎడిషన్ ప్రకారం, ఒక ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 11వ ఎడిషన్ ప్రకారం భారతదేశ యువత ఉపాధి 51.3%, 51.3%. మరి భారతదేశంలో మనం చూసినట్లయితే మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు బాగా పెరిగింది. ఇంతకుముందు ఉపాధి అనగానే మనకు పురుషులలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండేవి స్త్రీలతో పోలిస్తే, కానీ ప్రస్తుతం స్త్రీలలో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వం కోవిడ్ టీకా, మరి అదేవిధంగా సమర్థవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థను, కరెంటు ఖాతా లోటుని తగ్గించడం, అంటే మనకేదైతే విదేశాలకు సంబంధించినటువంటి కరెంటు ఖాతా లోటు ఏదైతే ఉందో అది తగ్గించడం కూడా ఉంది. మరి ఇక్కడ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రకారం ఆర్థిక సంవత్సరం, ఇదే ఇంపార్టెంట్ అండి, ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరం 2023-24లో భారతదేశ జీడిపి వాస్తవ వృద్ధి రేటు
7.3% పెరుగుతుందని అంచనా వేసింది. ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్నలు అడుగుతాడు. 2023-24 వృద్ధి రేటు ఏదైతే ఉందో ఆ 2023-24 వృద్ధి రేటు అంచనా ఎంత అంటాడో అంచనా 7.3%. గత ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రశ్నలు చాలాసార్లు అడగటం జరిగింది. అభ్యర్థులు ఎవరైతే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆలస్యం చెయ్యొద్దు. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ గ్రూప్ 2 క్లాసెస్ స్టార్ట్ అయ్యి వేగంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇమీడియట్గా మీ యొక్క అడ్మిషన్ తీసుకొని ప్రిపరేషన్లో భాగమయ్యి విజేతలుగా, ఎందుకంటే నోటిఫికేషన్ ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ మీకు రానే వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఈ బంగారం లాంటి ఆపర్చునిటీని వదులుకోవద్దు. పోస్టుల సంఖ్య సరిగ్గా ఉన్నది. ప్రిపరేషన్ కనుక కరెక్ట్గా చేసుకుంటే ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్తో మీ లైఫ్ వేసేటటువంటి అవకాశం ఉంది. ఓకే, మరి ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగులు తగ్గింది. అదేవిధంగా రైలు రవాణా మరియు కార్గో ట్రాఫిక్ ఆరోగ్యకరమైన వేగంతో పెరుగుతుందంటే మంచి అంశాలు కలిగి ఉన్నాయి. మరి అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన ఇందాక కూడా చెప్పుకున్నాం. గృహాలకు డిమాండ్ పెరగటం, ఇంకా ఎక్కడ కట్టిన అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఉక్కు మరియు సిమెంట్కి డిమాండ్ పెరగటం, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం గుర్తించడం జరిగింది. మరి చంద్రుని దక్షిణ ధ్రువం వైపు జెండా ఎగరవేసిన తొలిదేశంగా భారతదేశం ఉన్నది. ఆదిత్య మిషన్ ప్రారంభించి 15 లక్షల కిలోమీటర్ల దూరానికి కూడా ఉపగ్రహాన్ని పంపించడం జరిగిందండి సూర్యుడి మీదకి. G20 శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించి భారత్ శక్తిని, ఎందుకంటే ఎకనామిక్ సర్వే అనగానే మరి భారతదేశం ఏ అచీవ్మెంట్లను సాధించింది అని అడుగుతాడు. కాబట్టి మరి ఏషియా క్రీడల్లో భారత్ తొలిసారిగా 100కు పైగా పతకాలు సాధించింది. మరి అతిపెద్ద సముద్ర వంతెన అటల్ సేతు నిర్మించింది. నమో భారత్ అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5G నెట్వర్క్లను కూడా విస్తరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. గ్రామాల్లో దాదాపుగా 4 లక్షల కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్ణయించింది. విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 149కి పెరిగింది సర్వే ప్రకారం. వన్ నేషన్ వన్ పవర్ గ్రిడ్తో విద్యుత్ వ్యవస్థ మెరుగుపడుతుంది. గతంలో 2 లక్షల ఆదాయంపై పన్ను విధించేవారు నేడు భారతదేశంలో ఆదాయ పన్ను 7 లక్షల వరకు లేదు. భారతదేశంలో మరి గతంలో 2 లక్షలు దాటిన ఆదాయంపైన పన్ను విధించేవారు ప్రస్తుతం మనకి 7 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు. దీనివల్ల గత 10 ఏళ్లలో పన్ను చెల్లింపుదారులకు సుమారు 2.5 లక్షల కోట్లు ఆదాయం అయింది. ఆయుష్మాన్ యోజనతో ఉచిత వైద్యం వల్ల పౌరులకు 3.5 లక్షల కోట్ల వరకు వాళ్ళకి అందించడం జరిగింది. మరి మందుల ధరలను తగ్గించడం వల్ల కోవిడ్ తర్వాత వచ్చేటువంటి ఆ సమస్యల్ని అధిగమించి మరి అనేక ప్రభుత్వం గత 5-10 ఏళ్లలో తీసుకున్న చర్యలను 4 ప్రధాన అంశాలుగా వివరించాం. దేశీయ ఆర్థిక వ్యవస్థ, స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, మానవ వనరులు మరియు బాహ్య ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశ వాస్తవ GDP ఆర్థిక సంవత్సరం 2022-2024 మధ్య 7.9 వృద్ధి రేటు చెందుతుందని అంచనా వేసింది. సో 2022 నుంచి 2024 మధ్య సగటున 7.9% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. మేక్ ఇన్ ఇండియా మిషన్ ప్రభావంతో మొత్తం స్థూల విలువ GDPలో తయారీ రంగ వాటా పరంగా ఆర్థిక సంవత్సరం 2014-16 2018-18.4% పెరిగింది. ఇటీవల విడుదల చేసిన ముందస్తు అంచనాల ఆధారంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీ పథకాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం 2024లో 17.7%, అంటే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పథకం భారతదేశంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయటం కోసం ఈ పథకాన్ని మనం ప్రారంభించడం జరిగింది. సో ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశంలో తయారీ రంగ వాట రోజు రోజుకి గణనీయంగా పెరగడం జరుగుతుంది అనేది దీని యొక్క అంశం. మరి భారతదేశ వాస్తవ GDP ఆర్థిక సంవత్సరం 2022 మరియు ఆర్థిక సంవత్సరం 2024 మధ్య
7.9% వృద్ధి చెందుతుందని అంచనా వేయటం జరిగింది. మొత్తం జీవీఏ, మొత్తం గ్రాస్ వాల్యూ యాడెడ్ నిర్మాణ రంగం వాటా పరిమాణం పరంగా ఆర్థిక సంవత్సరం 2014లో 8.8% ఉంది నిర్మాణ రంగం అండి. మరి 2024లో షేర్ దాదాపుగా 8.7% ఉంది. మరి సేవల వాటా మరి ఆర్థిక సంవత్సరం 2014-2050 ఉంటే 2024లో సేవారంగం వాటా 2024లో సేవారంగం వాటా ఎంత అని అడుగుతాడు. 2024లో సేవారంగం వాటా 54.6% వాటాగా ఉంది. అలాంటి ప్రశ్నలు వస్తాయి. మీరు ఇక్కడ గమనించినట్లయితే 2022 నుంచి 2024 మధ్య సగటున 7.9% వృద్ధి చెందుతుందని అంచనా వేయడం జరిగింది భారతదేశంలో వాస్తవ జీడిపి. అదేవిధంగా మనకు ఈ యొక్క మేక్ ఇన్ ఇండియాలో తయారీ రంగం వాటా ఏదైతే ఉందో 2018లో 18.4% తయారీ రంగం వాటా అనేది అభివృద్ధి చెందడం జరిగింది. మరి అదేవిధంగా ప్రస్తుత ధరల ప్రకారం జీడిపిలో ప్రైవేటు తుది వినియోగం ఏదైతే ఉందో, వినియోగం ఏమవుతుందో 8 సంవత్సరాల పాటు 58.4% నుండి 2024 అండ్ ముగిసిన అంటే 2024కి 60.8% పెరిగింది. అంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ జీడిపిలో ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ మరి లాస్ట్ 8 సంవత్సరాల్లో 58.4% నుండి ఆర్థిక సంవత్సరం 2024లో గత 3 సంవత్సరాల్లోనే 60.8% పెరిగింది. పిఎఫ్సిఈ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్రైవేట్ మూలధన పెట్టుబడుల పునరుద్ధరణకు కూడా దోహదపడుతున్నందున ఇది భారత ఆర్థిక వ్యవస్థలో దేశీయ డిమాండ్ పునరుద్ధరణ అందించింది. సో కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థలో దేశీయ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది అనేదానికి ఇదే నిదర్శనం. గతంలో మీరు చూసినట్లయితే 58.4% కన్జ్యూమర్ డిమాండ్ ఉంటే ఇప్పుడు దగ్గరగా 60.8% డిమాండ్ రావటం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే 2012 నుంచి మనకు తలసరి వాస్తవ స్థూల జాతీయ ఆదాయం వృద్ధి రేట్లు మనకు ఇవ్వటం జరిగింది. ఇక్కడ దాంతోపాటుగా మనకు కొన్ని వ్యూహాత్మక రంగాలు మినహా చాలా రంగాల్లో 100% ఎఫ్డిఏ తెరవటం పెట్టుబడిదారులకి అనుమతించబడింది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్కెట్ పాలసీని ప్రారంభించింది, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. లాక్డౌన్ల సమయంలో స్టాక్ మార్కెట్ రిటైల్ భాగస్వామ్యం పెరగటం మరియు దాని మార్కెట్ క్యాపిటలేషన్ తదుపరి పెరుగుదల సంపద ప్రభావాన్ని సృష్టించింది. 10 ఏళ్లలో డీమ్యాట్ ఖాతాల వృద్ధి అసాధారణంగా పెరిగింది. డిసెంబర్ 2023 చివరి నాటికి భారతదేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఇక్కడ చూడండి, డిసెంబర్ 2023 చివరి నాటికి భారతదేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 13.9 కోట్ల డీమ్యాట్ అకౌంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతదేశంలో లాక్డౌన్ తర్వాత ఈ యొక్క సంఖ్య గణనీయంగా పెరగటం. మార్చి 2014 చివరి నాటికి మొత్తం ఖాతాల సంఖ్యతో పోలిస్తే ఇది 536% వృద్ధిని సూచిస్తుంది. సో కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో 13.9 కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి. దాంతోపాటుగా స్టాక్ మార్కెట్లో రిటైల్ భాగస్వామ్యం పెరుగుతుంది. దాంతోపాటుగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరిగి తదుపరి పెరుగుదల ద్వారా సంపద ప్రభావాన్ని సృష్టించడం జరుగుతుంది. వివిధ రంగాల్లో నిర్మాత్మకమైనటువంటి అంశాలు చేయడం జరిగిందండి. దాంతోపాటుగా కోవిన్ కానీ లేకపోతే యూపీఐ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్నేషనల్ వంటి డిజిటల్ చెల్లింపుల వల్ల కూడా భారతదేశంలో 2022 నుంచి 2026 మధ్యకాలంలో 16% సీఏజీఆర్ నమోదైంది. కాబట్టి యూపీఐ యూసేజ్ కూడా బాగా పెరిగింది. మరి అదేవిధంగా కోవిడ్ ప్రభావంతో ఆరోగ్య సేతు మరియు కోవిన్ యాప్ల ద్వారా మనం ఏ విధంగా మనకు ప్రజలకు సేవలు అందించామనేది యొక్క హెల్త్ సేవలు అనేది మనందరికీ తెలుసు. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇందాక కూడా చెప్పుకున్నాం. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా చాలా పథకాలను వారి ఖాతాల్లోనే మనం డిపాజిట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్ పీపుల్ రీసెర్చ్ ఇండియాస్ కంతరా ప్రైస్
సో ఇక్కడ అధ్యయనం ద్వారా భారతదేశ గృహ ఆదాయ ప్రొఫైల్లో గణనీయమైన మార్పును వచ్చే మధ్యతరగతి వర్గం 2021 432 మిలియన్లు ఉండగా 2031 715 మిలియన్లకు పెరిగింది. సో 2047 నాటికి 1.02 బిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టే ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్ పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ ఎకానమీ, ఇండియాస్ కన్జ్యూమర్ ఎకానమీ అధ్యయనంలో భారతదేశ గృహ ఆదాయ ప్రొఫైల్లో గణనీయ మార్పును నివేదించారండి. ఏంటంటే మనకు మధ్యతరగతి వర్గం ఏదైతే ఉందో ఈ మధ్యతరగతి వర్గం 2021 కేవలం 432 మిలియన్లు మాత్రమే ఉండగా 2031 715 మిలియన్లకు పెరిగారు. 2047 1.02 బిలియన్లకు పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే భారతదేశంలో క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ గూడ్స్ ఇండెక్స్ పరంగా 12.9% నుంచి 8.4% వరకు వృద్ధి జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ నాన్ ఫైనాన్షియల్ కంపెనీ మూలధన వ్యయం చూసినట్లయితే 2022 28% ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్గా చెప్పొచ్చండి. కోవిన్ యాప్ కానీ లేకపోతే మరి డీమ్యాట్ అకౌంట్స్ క్రియేషన్ కానీ లేదంటే మరి తలసరి వాస్తవ స్థూల జాతీయ ఆదాయం ఏ సంవత్సరం ఎలా ఉందని కానీ, భారతదేశంలో మరి కన్జ్యూమర్ మరి ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెరుగుతుంది, అదేవిధంగా మరి ఈ యొక్క ఎగ్జామినేషన్స్లో ఎందుకంటే సర్వే అంటేనే పూర్తిగా డేటా ఉంటుంది. సో కాబట్టి డేటాని మనం కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటం జరిగింది. సో కాబట్టి ఈ డేటాని మీరు ఉపయోగించుకొని ఎగ్జామినేషన్ హాల్లో ఏదన్నా ఒకవేళ సర్వే మీద క్వశ్చన్ వస్తే ఆ సర్వే మీద వచ్చే 2-3 మార్కులు కూడా పట్టుకోవడానికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.